బాగా ఉంది జగన్ పరిపాలన కాదు బాగా ఉంది కాదు రోడ్లు కొద్ది గుండ్ల గుండ్లు ఉన్నాయి కానీ రోడ్లు అంత పని బాగా ఉంది పరిపాలన రోడ్లు వేస్తే బాగా ఉంటుంది రోడ్లు వేస్తే రోడ్లు కొద్ది అక్కడక్కడ గుండ్లు వచ్చినాయి బందర్ రోడ్లు ఇవన్నీ అది అంత మీద అంత బాగా ఉంది పరిపాలన పథకాలు కానీ అన్నీ బాగున్నాయి అమ్మ ఒడి కానీ అంత బాగుంది అభివృద్ధి చేస్తారు నిదానంగా అవుద్ది ఇంకా 3 సంవత్సరాలు ఉందిగా ఇంకా అవుద్ది స్టార్టింగ్ కదా నిధులు రావాలిగా అవుద్ది అంతా బాగానే ఉంది ఇంగ్లీష్ మీడియం చదువులు కానీ అమ్మఒడి కానీ అన్నీ బాగానే ఉన్నాయి బ్రహ్మాండంగా అది కొద్దిగా రోడ్లు అక్కడక్కడ గుండ్లు పడ్డాయి రోడ్లు అది కొద్దిగా అది అన్నీ సహజం లే సస్పెండ్ చేస్తారు సస్పెండ్ అయినా ఎప్పుడు జరిగేవే సహజమే జరుగుతుంటాయి సస్పెండ్ జరిగితే అంటే ప్రభుత్వం జరుగుతాయి కదా వాళ్ళకి వాళ్ళకి అడుగుడు అప్పుడు సస్పెండ్ జరుగుతుంటాయి అయ్యా మామూలు అవన్నీ కానీ వాళ్ళ పరిపాలన బాగానే ఉంది జగన్ పరిపాలన బేసిక్గానే ఉంది జరుగుతుంటే మరి ఏంది ప్రతిపక్షాలు అవన్నీ ఎంక్వైరీ చేయాలి అవన్నీ అది ఎంక్వైరీ జరుగుతాయి ఎంక్వైరీలు అది ఇంకా అన్నీ మామూలేలే మిగతావన్నీ చిన్న చిన్నవన్నీ కానీ అంత పరిపాలన బేసిక్గానే ఉందిలే జగన్ పరిపాలన బాగానే ఉంది డబ్బులు ఇవ్వడం కానీ ఆటోలకు 10,000 ఇవ్వడం కానీ అంత బాగానే ఉంది అది జగన్ గారి పరిపాలన అయితే ప్రస్తుతానికైతే ఏం బాగాలేదండి ఎందుకనంటే చూస్తున్న కరోనా వల్ల కూడా మా కొంత ప్రజల ఇబ్బందులు అయ్యి ఉన్నాయి బాగానే ఉంది కాకపోతే ఏంటంటే పరిపాలన అనేది జన ముందర ప్రభుత్వాల్లో కాదండి జనాల్లో మార్పు రావాలండి ఫ్రీ పథకాల వల్ల అన్నిటికీ అలవాటు పడిపోతే మనం కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందదండి ఫ్రీ పథకాల వల్ల ముందల జనాల్లో మార్పు వస్తే తర్వాత ప్రభుత్వాలు మారుతాయని ఇది నా అభిప్రాయం ప్రజెంట్ అంటే ప్రతిదానికి డబ్బు గురించి డబ్బు పంచడమే ఇదిగా చూస్తున్నారు కానీ జగన్ గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలనేది చేయట్లేదు అనేది ఒక ఆటో డ్రైవర్గా నా అభిప్రాయం ప్రతిదానికి ఆ కులానికి ఇంత ఈ కులానికి ఇంత ఇవ్వటం అనేది కరెక్ట్ కాదే అనిపిస్తుంది డబ్బు కాదు ప్రజలకు ఇవ్వాల్సింది డబ్బు కాదండి ముందుల రాష్ట్రం అభివృద్ధి చెందితే తరతరాల వాళ్ళకి కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే టీవీ ముందు కూర్చొని చూడాలనిపించేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ పరిపాలన చూడాలంటే అది ఒక చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉంది అలా ఇదవుతున్నారండి దాంట్లో ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడట్లేదండి మీ ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందని వీళ్ళు తిట్టుకోవటమే సరిపోతుంది కానీ ప్రజల గురించి ఆలోచన అనేది లేదండి అలా తయారవుతుందంటే దానికి కారణం కూడా మన ప్రజలేనండి మన ఏపీ ప్రజలదే తప్పది మనం ఓటు వేసేటప్పుడు నిజాయితీగా వేస్తున్నామా లేదనేది కూడా మనలో ఉండాలండి ఆ ఓటుకు వాళ్ళు ఎంత ఇస్తున్నారు వీళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది కాకుండా ఒక నిజాయితీకి ఓటు వేస్తే రేపు కూడా మనం వాళ్ళని ఎదిరించడానికి బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా ప్రజల్లో రావాలి దానికి అది లేకుండా ఎలక్షన్ ముందు వాళ్ళు ఎంత ఇచ్చారు 1000 ఇచ్చారా లేదా వీళ్ళు 2000 ఇచ్చారా అనేది మనం చేసుకున్న తప్పులే మనల్ని ఇదవుతుంది అది కామనేనండి ఇప్పుడు వాళ్ళు వస్తే వీళ్ళ మీద దాడులు వీళ్ళు వెళ్తే వాళ్ళ మీద దాడులు అనేది ఇది చేస్తున్నారు కానీ రాష్ట్రం గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి రాష్ట్రం బాగుపడాలంటే ముందలు ఏం చేయాలి అనే పరిశ్రమలు వస్తున్నాయా లేదు చూస్తా ఉండండి రోడ్లు బాగున్నాయా లేవు దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు ఫైన్లు అయితే మాత్రం వేస్తున్నారు ఆ ఫైన్లు వేసేటప్పుడు కూడా మనం ఫైన్లు వేస్తున్నాం మన ఇది కూడా చూడాలంటే రోడ్లు బాగున్నాయా లేవు అనేది చూడాలి ఈ బందర్ రోడ్డు తిరుగుతున్నా నేను 15 ఇయర్స్గా ఆటో తోలుతున్నాను మేడం ఈ 15 ఇయర్స్లో రోడ్డు ఎప్పుడూ లేదండి ఇలాగ వర్షం వస్తే గోతులు పడుతున్నాయి కామనే కానీ దాన్ని సరి చేయట్లేదండి ఒకసారి బెంజీ సర్కిల్ నుండి మార్కెట్ వరకు చూడండి ఇదే కాదు అవుట్ ఆఫ్ కూడా అలాగే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి